బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ భారత్ బాక్సాఫీస్ దగ్గర మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు నెట్ వసూళ్లను ఇండియాలో సాధించి దుమ్ములెప్పింది. ఈ క్రమంలో వరుసగా 14వ సారి 100 కోట్ల మార్కును అధిగమించి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆల్ టైమ్ ఆలిండియా రికార్డును నమోదు చేశాడు. ఇప్పటి వరకు మరే హీరో నటించిన సినిమాలు కూడా ఇన్ని 100 కోట్ల సినిమాలను అందుకోలేకపోయాయి. అది కూడా వరుసగా 14 సినిమాలుగా మినిమం 100 కోట్లకు పైగా వసూలను సాధిస్తూ దూసుకుపోతున్న ఒకే ఒక్క హీరోగా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆల్ టైమ్ చారిత్రక రికార్డును నమోదు చేశాడు. ఇది వరకు సల్మాన్ ఖాన్ కెరీర్ లో దబంగ్, రెడీ, బాడీగార్డ్, కిక్, జై హో, ఏక్తా టైగర్, ప్రేమ్ రతన్ దన్పాయో, దబంగ్ 2, బజరంగి భాయ్జాన్, సుల్తాన్, ట్యూబ్లైట్, టైగర్ జిందా హై, రేస్ 3 సినిమాలు 100 కోట్ల మార్కును అధిగమించగా ఇందులో జై హో, ట్యూబ్లైట్, రేస్ 3 లాంటి సినిమాలు ఫ్లాప్ టాప్ తోనూ 100 కోట్ల మార్కును అధిగమించాయి. ఇక ఇప్పుడు భారత్ సినిమాతో మరోసారి 100 కోట్లను అధిగమించి వరుసగా 14 సార్లు 100 కోట్ల మార్కును అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ హీరోగా ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేశాడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఇక భరత్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలతో కొనసాగుతుండగా మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి 150 కోట్ల వరకు నెట్ వసూలను సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 250 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో మరింత జోరు చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.